సొరకాయ రాగి అప్పాలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సొరకాయ రాగి అప్పాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము 1 కప్పు, రాగి పిండి 1 కప్పు, తరిగిన కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, నానబెట్టిన పెసరపప్పు కొద్దిగా, పుదీనా కొద్దిగా, నువ్వులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్వప్న గారు స్టార్ట్ చేద్దామా? రెడీ చేద్దామండి. ఓకే, ఫస్ట్ రాగి పిండి తీసుకుందామండి. నెక్స్ట్ సొరకాయ, సొరకాయ తురిమేసుకోవాలి, తురిమింది. ఓకే, పచ్చిమిర్చి పేస్ట్. ఓకే, ఇందులో ధనియాలు జీలకర్ర, ధనియాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు పేస్ట్. ఓకే, సాల్ట్ వేసుకున్నారా కొంచెం? సాల్ట్ వేసుకున్నాను, కొంచెం మల్లె కూడా వేసుకున్నాం. కొంచెం క్రిస్పీ అండ్ టేస్ట్ కోసం బియ్యం పిండి, బియ్యం పిండి నెక్స్ట్ నువ్వులు. ఓకే, తర్వాత పప్పు, పెసరపప్పు వేసుకుందామండి. ఇవి నానబెట్టిన పెసరపప్పు అండి. ఓకే, తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందాము, కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఓకే, సో అన్ని కలిపేసి వేసేసుకోవటం, వేసుకోవడమే. సొరకాయ చలవదనాన్ని ఇస్తుంది కదా, అవును. రాగి కూడా హెల్త్కి మంచిది. మార్నింగ్ రాగి జావ తాగుతారు కదా చాలా మంది, అవును. కరివేపాకు, కరివేపాకు, కరివేపాకు ముక్కలు. ఓకే, నెక్స్ట్ కొంచెం ఇంకా టేస్ట్ చేయడానికి కొంచెం పుదీనా. ఓకే, కొంచెం సాల్ట్ వేసుకుందాం. పచ్చిమిర్చిలో ఉంది కానీ కొంచెం సరిపోదు కాబట్టి, మిగతా వాటికి కూడా కావాలి కాబట్టి సాల్ట్. నెక్స్ట్ కలిపేసుకోవడం వాటర్, వాటర్. మీ యాంకరింగ్ చాలా బాగుంటుందండి, డైలీ చూస్తుంటాను. మా హస్బెండ్ నేర్పించాడు కానీ కొత్త కొత్త పిల్లలు స్కూల్కి వెళ్ళి రాగానే అన్ని అడుగుతుంటారు కదా, అవును. ఇక్కడ చూసి నేర్చుకున్నాను టీవీలో చూసి. ఓకే, చాలా బాగుంది. ఆయిల్ వేడెక్కగానే అప్పాలు చేసుకుంటే అయిపోతుంది. ఓకే, మరి ఆయిల్ వేడెక్కుతూ ఉంటుందండి. మరి మీరు ఇలాగే జంటగా వచ్చి మా షోలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే, ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626357 అని ఎస్ఎంఎస్ చేయండి. స్టార్ట్ చేద్దామా స్వప్న గారు? ఓకే అండి, రెడీ అయిపోయింది పిండి. దీన్ని అప్పాలుగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. ఓకే, ఇది సొరకాయ కర వాటర్ కానీ డీప్ ఫ్రై అయితే 1 వీక్ వరకు ఉంటుంది. నిలువ ఉంటాయా? ఓ, అంటే పిల్లలకి కొంచెం డైరెక్ట్ ఏది తీసుకోరు కదా, ఇట్లా బీట్రూట్ తోటి, రాగి తోటి, కొర్రలతోటి, ఊదలతోటి అన్ని చేస్తుంటా. అది కొంచెం లైట్ దొరగా వేయించి పౌడర్ చేసి అన్ని ఇట్లా స్నాక్స్ లాగా చేసేస్తారు అట్లా. ఓకే, అయితే బాగా హెల్త్ కాన్షియస్ అన్నమాట. సింగింగ్, డాన్సింగ్, కుకింగ్ అన్ని నాకు చాలా ఇష్టం. అవునా? ఈరోజు 3rd డే కదా మనది, గాయత్రి మాత. ఓకే, సో అయితే తర్వాత మనము నైవేద్యం పెట్టేటప్పుడు ఏదైనా పాట పాడుదురు. ఓకేనా? డెఫినెట్లీ. సో మీకు మొన్న రాష్ట్రీయ పురస్కార్ అవార్డు వచ్చింది అన్నారు కదా? అవునండి. సో అది దేనికి, అంటే ఏం యాక్టివిటీస్కి వచ్చింది? స్వచ్ఛంద, ఇప్పుడు నాకు ఎవరైనా హెల్పింగ్ నేచర్ చాలా ఉంది, ఏదైనా సేవా కార్యక్రమాలు చేయడం చాలా ఇష్టం. ఓకే, ఎంజాయ్ చేయడం, సేవా కార్యక్రమాలు చేయడం, ఏమన్నా మంచి మెసేజ్ ఇవ్వడం, ప్లాస్టిక్ అవాయిడ్ కానీ, పచ్చ ట్రీస్ పంపిణీ చేయడం కానీ ఇట్లా చాలా చేశాము. అలయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ నేను, ఇట్లా వాసై క్లబ్ లో ఒక సీక్రెట్ ట్రెజరర్ నేను. ఇట్లా ఇంకా ఉన్నాయి 2-3 సోషల్ యాక్టివిటీస్, కిట్టీస్ ఉన్నాయి. ఒకసారి మా కిట్టీ ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు, అందరికి హాయ్ చెప్పండి. స్వప్న గారి కిట్టీ ఫ్రెండ్స్ అందరికి కూడా హాయ్. అండ్ 1 మోర్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా, అందరూ చూస్తున్నారు ఇప్పుడు లైవ్ లో అందరు. ఓకేనా? ఓకే, సో మరి టీవీ చూస్తున్న స్వప్న గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా హలో, థ్యాంక్ యూ, వెల్కమ్. సో ఈ వేగినవి తీద్దామా అండి? తీద్దామండి.
బేసిక్గా ఈ రాగితో ఇలా చేసుకునేవి కొంచెం చూసి వేయించుకోలేదు అంటే మనకి కలర్ అది ఉంటుంది కాబట్టి ఎట్లా తొందరని తీసినా ఏం కాదు మెత్తగా ఉంటుంది కొంచెం క్రిస్పీ కావాలనుకున్న వాళ్ళు ఒక 1 మినిట్ ఎక్కువ వేస్తే అయిపోతుంది. ఓకే ఓకే లుకింగ్ కూడా బాగున్నాయి చాలా బాగున్నాయి. వేడి వేడి సొరకాయ రాగి అప్పాలు రెడీ. ఓకే సొరకాయ రాగి అప్పాలు రెడీ అండి. మరి ఇవి కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టాక టేస్ట్ చూస్తాము. ఈలోగా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సొరకాయ రాగి అప్పాలు తయారు చేసే విధానం. ఒక బౌల్లో రాగి పిండి, సొరకాయ తురుము, పచ్చిమిర్చి పేస్ట్, బియ్య పిండి, నువ్వులు, నానబెట్టిన పెసరపప్పు, జీలకర్ర, కొత్తిమీర, తరిగిన కరివేపాకు, పుదీనా, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో అప్పాల్లో ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే సొరకాయ రాగి అప్పాలు రెడీ.